మై ప్రెస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా ప్రశస్త సహోదర ఫస్ట్ ఆఫ్ ఆఫ్ ఆల్ ఆల్ ఐ వాంట్ విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్ మొట్టమొదటిగా మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గోయింగ్ టు మెడిటేట్ వై సెలబ్రేటింగ్ క్రిస్మస్ మనము క్రిస్మస్ సందర్భాన్ని ఎందుకు పండుగ చేసుకోవాలో ధ్యానం చేయబోచున్నాం మెనీ పీపుల్ డూ నాట్ నో ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ చాలా మందికి క్రిస్మస్ అనేటువంటి అర్థాన్ని తెలియకుండా ఉన్నారు బట్ ఆర్ గోయింగ్ టు మెడిటేట్ నో వై వీఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ అయితే ఇప్పుడు మనము క్రిస్మస్ ను ఎందుకు ఎలాగున మనము సెలబ్రేట్ చేయాలో మనం చూడబోచున్నాం ఫర్ దాట్ వీఆర్ గోయింగ్ టు రీడ్ ఫ్రమ్ చాప్టర్ సిక్స్ వర్సెస్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు ద లార్డ్ మేక్స్ హిస్ ఫేస్ షైన్ అప్ ఆన్ యూ అండ్ బి గ్రేషియస్ టు యూ యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింప చేసి నిన్ను కరుణించును గాక ద లార్డ్ లిఫ్ట్ అప్ హిస్ కౌంటీనెన్స్ అప్ ఆన్ యూ అండ్ గివ్ యూ పీస్ యొహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక దిస్ ఇస్ ద మెయిన్ రీసెన్ వీఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ ఈ ఈ యొక్క వాక్యము ద్వారా మనము క్రిస్మస్ను ఇప్పుడే శుభాకాంక్షలు అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం నవ్ యూఆర్ గోయింగ్ టు హియర్ అ స్వీట్ సాంగ్ దెన్ వీల్ గో డీప్ ఇంటూ ద మ్యాటర్ అండ్ నో ఎవ్రీథింగ్ ఇన్ అ డీటెయిల్డ్ వే వై వి షుడ్ సెలబ్రేట్ క్రిస్మస్ ఇప్పుడు మనము ఒక చక్కటి మంచి పాటను కూడా విని ఆ తరువాత ఈ యొక్క క్రిస్మస్ సందర్భాన్ని ఎందుకు మనము ఇలాగున చేస్తూ ఉన్నామో ఇంకా మనము లోతుగా దీని యొక్క అర్థాన్ని తెలుసుకొనబోచు ఉన్నాం ఫ్రెండ్స్ నా ప్రియ స్నేహితులారా హోప్ యూ ఎంజాయ్ ద సాంగ్ మీరు ఈ యొక్క పాటను చాలా ఆనందించి ఉంటారని నేను అనుకుంటున్నాను నౌ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ వి ఆర్ గోయింగ్ టు గో డీప్ ఇన్ ద మ్యాటర్ వై వి హావ్ టు సెలబ్రేట్ క్రిస్మస్ నేను మీతో ముందుగా పంచుకున్న విధంగా ఎందుకు ఈ యొక్క క్రిస్మస్ను మనము చేయాలో ఇంకా లోతుగా తెలుసుకోబోతున్నాం

అక్కడ శరీర సంబంధమైనటువంటి కార్యక్రమాలు మనం చూడగలం విచ్ బ్రింగ్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డార్క్నెస్ ఇవన్నీ కూడా అంధకారాన్ని తీసుకొని వస్తూ ఉన్నాయి దీస్ డేస్ ఎవ్రీ వేర్ వీ సీ అడల్టరీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా శారీరకమైనటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉన్నా హస్బెండ్ అండ్ వైఫ్ నో పీస్ భార్య భర్తల మధ్య సమాధానం లేదు దే ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ టు ఈచ్ అదర్ వారు ఒకరినొకరు విశ్వసనీయంగా జీవించడం లేదు అన్క్లీన్ లైఫ్ వారు అశుభ్రంగా జీవిస్తూ ఉన్నా హేట్రెడ్ ఒకరినొకరు ద్వేషించొచ్చున్నారు కెల్ ఈ చచ్చేద ఒకరినొకరు చంపుకుంటున్నారు మెన్ ఖిల్ ఈచేదే ఇద్దరు ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు మెన్ కిల్ ఈ చేదే మనుషులు ఒకరినొకరు చదువు చంపుకుంటున్నారు వేర్ ఫైట్ అండ్ డివిషన్స్ ఆల్ సార్స్ ఆఫ్ డార్క్ థింగ్స్ ప్రతి స్థలంలో కూడా ఎక్కడ చూసినా అంధకారమే అలుముకుంటూ ఉన్నది వన్ ఇస్ గోయింగ్ త్రూ సచ్ పాత్ ఓన్లీ ప్రతి ఒక్కొక్కరు కూడా అలాంటి మార్గాన్నే పయనిస్తూ ఉన్నారు బట్ గాడ్ ఎస్ అయితే ప్రభు సెలవిస్తూ ఉన్నారు

ఇఫ్ యూ కెన్ సీ ద లైట్ అండ్ ఎంజాయ్ ద లైట్ ఇప్పుడు మనము వెలుగును చూసి మనం సంతసించినట్లయితే వీ విల్ బి అవుట్ ఆఫ్ డార్క్నెస్ మనము అంధకారంలో నుండి బయటికి రాగలము లాట్ జీసస్ క్రైస్ట్ సేస్ ప్రభైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు జాన్ ఎయిట్ ట్వెల్వ్ యోహన్సు వార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినంలో ఐ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ నేను లోకమునకు వెలుగై ఉన్నాను దోస్ ఫాలో మీ విల్ హ్యావ్ లైట్ ఇన్ దర్ లైఫ్ ఎవరైతే నన్ను వెంబడిస్తారో వారిలో జీవపు వెలుగు కలిగి ఉంటారని ఆయన సెలవిచ్చారు లార్డ్ గాడ్ ఆల్ మైటీ వాంటెడ్ ఎవ్రీ వన్ టు బి అవుట్ ఆఫ్ డార్క్నెస్ ప్రభువైన దేవుడు కోరుతూ ఉన్నాడు మనం అందరం కూడా అంధకారములో నుండి విడుదల పొందాలని ఆయన కోరుతూ ఉన్నాడు నో వన్ షుడ్ బి ఇన్ ద డాక్నెస్ ఎవరు కూడా అంధకారంలో ఉండకూడదని దేవుని యొక్క ఇష్టం లెట్ మీ సెండ్ మై సన్ కనుక నేను నా యొక్క కుమారుని పంపించాను లెట్ ఇన్ బేర్ ఆల్ దర్ బర్డెన్స్ అండ్ సిక్నెస్ అండ్ ఈస్ ఓన్ బాడీ ఆన్ ద క్రాస్ ఆయన సిలువలో ప్రతి ఒక్కొక్కరి యొక్క శ్రమలు వేదన అంతా కూడా శిలు తానే శ్రమ పొందాలని ఆయన కోరుచున్నాడు త్రూ హిస్ సాక్రిఫైస్ లెట్ థమ్ ఫైండ్

యేసు ప్రభు ఈ యొక్క భూమికి ఎందుకు వచ్చారో మీరు అర్థం చేసుకున్నారా ఇప్పుడు ఎవ్రీ వన్ ఆఫ్ యూ రిసీవ్ దిస్ గ్రేట్ లైట్ ఇన్ సోల్ ప్రతి ఒక్కొక్కరు కూడా ఈ యొక్క గొప్ప వెలుగును మీ యొక్క జీవితంలోనికి ఆహ్వానించండి ఇఫ్ యు ఆర్ స్టిల్ ఇన్ డార్క్నెస్ మీరు ఇంకా అంధకారంలో ఉన్నారా Ask the లార్డ్ Lord, Lord, come into మై heart. దేవా నా యొక్క హృదయంలోనికి రండి అని ప్రభువును కోరండి

మీరు ఎప్పుడైతే యేసు క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో మీరు వెలుగుగా మారుతారు సో మెనీ థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ రిసీవ్ దిస్ లైట్ ఇన్ టు దర్ లైఫ్ అనేక ప్రజలు లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు ఈ యొక్క వెలుగును అంగీకరించి ఉన్నారు నా ఇప్పుడు నౌ ఇప్పుడు ద లైట్ ఇస్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్ టు ఇప్పుడే మీ యొక్క జీవితంలో ఈ వెలుగు ప్రవేశిస్తూ ఉన్నది అక్సెప్ట్ జీసస్ యాస్ యువర్ సేవియర్ యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి అండ్ సెకండ్ థింగ్ యు మస్ట్ నో రెండవదిగా మీరు తెలుసుకునవలసిన విషయం వై జీసస్ కేమ్ ఇన్ దిస్ వరల్డ్ యేసుక్రీస్తు వారు ఎందుకు యొక్క భూమికి వచ్చారు ఇఫ్ యు రీడ్ ఐసాయా 96 యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం తెలియజేస్తుంది దేర్ ఇస్ ఎ నేమ్ ఫర్ jesus christ akhada jesu christo kum namamu daripacha the prince of peace i ask you and second thessalonians 3.16 says రెండవ తెస్సలోనికి రాసిన పత్రిక మూడు పదహారు తెలియజేస్తున్నది ఫస్ట్ థెస్సలోనియన్స్ 5:23 సేస్ మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:24 తెలియజేస్తున్నది హి ఇస్ ద గాడ్ ఆఫ్ పీస్ ఆయన సమాధానకర్తయైన దేవుడు హి సేస్ ఆయన అంటున్నాడు మై డాటర్ నా కుమార్తె మై సన్ నా కుమారుడా ఐ వాంట్ టు గివ్ యు మై పీస్ నేను నా యొక్క సమాధానాన్ని మీకు ఇస్తాను మై హెవెన్లీ పీస్ నా పరలోకపు సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాను ఇట్ విల్ బి ఆల్వేస్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇన్ యువర్ లైఫ్ అది ఎల్లప్పుడూ కూడా నీ యొక్క జీవితంలో నీ యొక్క హృదయంలోనే ఉంటున్నది

మీ యొక్క బాధలన్నీ కూడా తీసివేయండి లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్డ్ మై సన్ మై డాటర్ నా కుమారడా నా కుమార్తె మీ హృదయాన్ని కలవరపడనియకండి బట్ వాట్ వి ఆర్ డూయింగ్ అయితే మనం ఏం చేస్తున్నాము వి ఆర్ కీపింగ్ ఎవ్రీ బర్డెన్ ఎవ్రీ హార్ట్ ఎవ్రీ యాక్ ఇన్ టు అవర్ హార్ట్స్ మనమే కూడా మన యొక్క భారాలు మన వేదనలు మన కష్టాలు అన్ని కూడా మన యొక్క హృదయంలోనే ఉంచుకుంటాం యు ఆల్వేస్ సే ఓ ఐ డోంట్ హావ్ మనం ఎల్లప్పుడు అంటాం అయో నాకు సమాధానమే లేదు డు సే దట్ యు డోంట్ హావ్ రైట్ నౌ ఇప్పుడు మీరు అలాగన సమాధానం లేదని అంటున్నారా ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ ఇస్ హ్యావింగ్ పీస్ ఇన్ ద లార్డ్ క్రిస్మస్ అనగా ప్రభు యొక్క సమాధానం యొక్క హృదయంలో ఉండడం రైట్ ఇప్పుడే ఆస్క్ హేమ్ దేవుణ్ణి అడగండి లార్డ్ దేవా ఐ హ్యామ్ ఇన్ డార్క్నెస్ నేను అంధకారంలో ఉన్నాను ఐ వాంట్ టు రిసీవ్ యూ అస్ మై లైట్ నేను నిన్ను నీ వెలుగా అంగీకరించాలని కోరుతున్నాను ఐ డోంట్ హెవ్ పీస్ నాకు సమాధానం లేదు ఆల్వేస్ ఇన్ అవర్ హౌస్ యూ ఆర్ ఫైటింగ్ అండ్ ఫైటింగ్ ఎల్లప్పుడు కూడా నా యొక్క కుటుంబంలో జగడాలు జగడాలే లాట్ కమ్ ఫాదర్ తండ్రి నాలోనికి రండి ఎంటర్ ఇన్ టు హార్ట్స్ నా యొక్క హృదయంలోనికి ప్రవేశించండి ఎంటర్ ఇన్ టు మై హార్ట్ నా యొక్క హృదయంలోనికి ప్రవేశించండి గివ్ మీ దిస్ లైట్ ఈ యొక్క వెలుగు నాకు అనుగ్రహించండి యు స్టే విత్ మీ మీరు నాతో కూడా ఉండండి అండ్ మేక్ మై లైఫ్ షైన్ బిఫోర్ ఆల్ men ప్రభువా ప్రజలందరి ఎదుట నా యొక్క వెలుగుని ప్రకాశింపనివ్వండి హల్లెలూయా 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 హల్లెలూయా

ప్రజలందరూ ఎదుట నీవు కూడా ప్రకాశం చెదవు వుడ్ లైక్ టు రిసీవ్ దిస్ బ్లెసింగ్స్ రైట్నా ఇప్పుడు ఇటు ఆశీర్వదం పొందుకోవాలని కోరుతున్నామా దిస్ లార్డ్ విల్ గివ్ ద క్రిస్మస్ గిఫ్ట్ ఇదే క్రిస్మస్ సందర్భంగా దేవుడిచే బహుమాన ఇప్పుడు మనం ప్రార్థన చేద్దామా ఆర్ ప్రెషస్ హెవెలీ ఫాదర్ మా ప్రశస్త పరలోకపు తండ్రి థ్యాంక్ లార్డ్ ఫర్ ద వండర్ఫుల్ ప్రెసెన్స్ మీ యొక్క అందమైన సాన్నిధ్యాన్ని వందనాలు దిస్ వర్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ కాస్ అల్ వరీస్ యొక్క లోకమంతా కూడా వేదన బాధలతో కూడినది విచ్ మేక్స్ యువర్ పీపుల్ ఇన్ డార్క్నెస్ లివ్ ఇన్ డార్క్నెస్ ఆల్ ద టైమ్ ఎప్పుడు కూడా మీ యొక్క బిడలను చీకటిలో నడువు చేస్తూ ఉన్నది రైట్ నౌ ఫాదర్ ఇప్పుడే నా తండ్రి దే ఆర్ ఆల్ క్రైయింగ్ వారందరూ కూడా మొరపెడుతూ ఉన్నారు వేర్ కెన్ వి గో మేము ఎక్కడికి వెళ్ళాలి వి వాంట్ టు సీ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ మేము లోకములో ఉన్న వెలుగుని మేము చూడాలి వి వాంట్ టు రిసీవ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ మేము లోకములో ఉన్న వెలుగుని మేము అంగీకరించాలి వి వాంట్ టు ఫాలో జీసస్ మేము యేసుని వెంబడించాలి జీసస్ యేసయ్యా హెల్ప్ us మాకు సహాయం చేయండి ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ డా సినిమా ఇక ఎన్నప్పుడు ఎల్లప్పుడు నేను చీకటిలో నడవకూడదు ఐ వాంట్ టు రియలీ ఎంజాయ్ దిస్ క్రిస్మస్ ఈ యొక్క క్రిస్మస్ నిజంగా సంతసించాలి

వారందరిని కూడా చీకటిలో నుంచి తీసుకురండి లెట్ దెన్ నాట్ బీ ఇన్ అడిక్షన్ వారు ఎప్పుడు కూడా బలహీనతలో ఉండకూడదు ఆయన ఆర్ బాండేజ్ ఒకవేళ వారు బానిసత్వంలో ఉండకూడదు ఆర్ ఇన్ ఎనీ అదర్ డార్క్నెస్ మాస్టర్ ఎలాంటి చీకటిలో కూడా వారు ఉండకూడదు క్లెన్స్ దమ్ లో ప్రభువా వారిని శుద్ధీకరించండి క్లెన్స్ దమ్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సిన్ అండ్ అడిక్షన్స్ ప్రభువా వారికి ఉన్నటువంటి ప్రతి పాపము బానిసత్వం నుంచి వారిని శుద్ధీకరించండి రైట్ నా ఇప్పుడే రైట్ నా ఇప్పుడే లెట్ యువర్ పవర్ గో త్రూ దర్ బాడీస్ వారి యొక్క శరీరంలో మీ యొక్క శక్తిని ప్రసరింపచేయండి దర్ సోల్స్ వారి ఆత్మలో క్లెన్స్ దమ్ ఫాదర్ విత్ ప్రెస్ బ్లడ్ తండ్రి మీ ప్రశస్త రక్తంతో వారిని శుద్ధీకరించండి యుమ్ ఇన్ టు దిస్ వర్ల్డ్ గివ్ లాస్టింగ్ లైఫ్ మీరు యొక్క లోకానికి నిత్య అనుగ్రహించడానికి వచ్చి ఉన్నారు రైట్ నా ఇప్పుడే లెట్ దమ్ బి యువర్ చిల్డ్రన్ వారు ఇప్పుడే నీ బిడ్డలుగా మార్చబడదురు కాక లెట్ దమ్ బికమ్ యువర్ చిల్డ్రన్ రైట్ నా ఇప్పుడే వారు నీ బిడ్డలుగా మార్చబడదురు కాక క్లెన్స్ ఓ ఫాదర్ వన్స్ అగైన్ ఐ క్రై అండ్ క్రై అండ్ టు ది దేవా మరొకసారి వీని శుద్ధికరించండి శుద్ధికరించండి నేను మొరపెడుతున్నాను వేర్ కెన్ దే గో వారు ఎక్కడికి వెళ్ళగలరు యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ మీరే లోకమునకు వెలుగై ఉన్నారు యు కేమ్ టు గివ్ దమ్ లైట్ ఇన్ దట్ లైఫ్స్ ఆల్సో వారి యొక్క జీవితంలో వెలుగునివ్వడానికే మీరొచ్చారు డెలివరీ దాంలా వారిని విడుదల దాయచే డెలివరీ ఎవ్రీ వన్ ఆర్ ఇన్ డార్క్నెస్ రైట్ నా ఎవరైతే అంధకారంలో ఉన్నారో ప్రతి ఒక్కొక్కరిని విడిపించండి లాట్ టచ్ దెర్ లైఫ్ సేవా వారి యొక్క జీవితాలను ముట్టండి బ్రింగ్ దమ్ అవుట్ ఆఫ్ ఆల్ అడిక్షన్స్ ప్రతి బానిసత్వం నుంచి వారిని తొలిగి తీసుకురండి ఆల్ బాండేజెస్ మాస్టర్ ప్రతి బానిసత్వం నుంచి

దేవో మీకు వంక్ యూ వందనాలు థ్యాంక్ యూ లా వందనాలు యూర్ ఛింజింగ్ ఎవ్రీ వాన్స్ లై ప్రతి ఒక్కొక్కరి జీవితాన్ని మీరు మారుస్తున్నారు ఏవ్ రిసీవ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ మేము కూడా లోకములో ఉన్న వెలుగుని మేము అంగీకరించాం త్రూ దైవికమైన మీ యొక్క సమాధానం ద్వారా దేవ్ రిసీవ్డ్ ఆల్ ద ప్రతి ఆశీర్వదం పొందుకున్నారు లార్డ్ ఫర్ గివింగ్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్ ఈ ఆశీర్వాదములన్నీ కూడా ఇచ్చినందుకు ఒక వందనాలు తండ్రి థ్యాంక్ యూ లాడ్ ఫర్ చేంజింగ్ దర్ లైఫ్ వారి జీవితాన్ని మార్చినందుకు ఒక వందనాలు దేవా లెట్ ఎవ్రీ వన్ హూ ఇస్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ లెట్ దమ్ రిసీవ్ ద రియల్ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కొక్కరు కూడా క్రిస్మస్ కు నిజమైన అర్థాన్ని పొందుకుందరు గాక దోస్ హు ఆర్ సఫరింగ్ ఇన్ దర్ బాడీస్ టచ్ దమ్ టు దేవా శరీరంలో బాధత అనుభవిస్తున్న ప్రతి ఒక్కొక్కరిని ఇప్పుడే ముట్టండి హీల్ దమ్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ ప్రతి వ్యాధి నుంచి వారికి విడుదల

వందనాలు థాంక్ యు ఫర్ హియరింగ్ దిస్ సింపుల్ ప్రయర్ ఓ బాదర్ ఓ తండ్రి యొక్క చిన్న ప్రార్థన మీరు విన్నందుకు కొరకు ఈ వందనాలు థాంక్ యు లార్డ్ దేవా వందనాలు వి గివ్ యు ఆల్ ది గ్లోరీ సమస్త మహిమ మీకే చెల్లిస్తున్నాం జీసస్ నేమ్ వి ప్రే యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము ఆమేన్ ఆమేన్